కావచ్చు ఆన్లైన్ సండే స్కూల్. సరే, ఇప్పుడు ఒక పాటతో సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. హలో పిల్లలు, బాగున్నారా? మరొకసారి ఆదివారం సండే స్కూల్కి మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. పోయిన వారం అంతా కూడా చక్కగా చదువుకుంటూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి పేరెంట్స్ మాట చక్కగా వింటా ఉన్నారా? సరే, ఈ వారం మరొక కథ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఊళ్ళో డానీ అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడంట, చిన్న అబ్బాయి. ఈ డానీ అనే అబ్బాయి చక్కగా రోజు స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. అయితే ఖాళీ సమయంలో, సెలవు రోజుల్లో ఏం చేస్తూ ఉండేవాడంటే, వాళ్ళ డాడీకి చాలా కంచర్ గాడిదలు ఉన్నాయంట. కంచర్ గాడిద అంటే ఇంగ్లీష్లో మ్యూల్ అంటారు, అంటే గుర్రంలాగా ఉంటుంది, గాడిదలాగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ కంచర్ గాడిదలు చాలా ఉన్నాయంట వాళ్ళ డాడీకి. సెలవు రోజుల్లో ఏం చేసేవాడంటే, ఊర్లో పిల్లలందరిలాగానే కొంతమంది గేదెలు తోలుకొని వెళ్తారు, ఆవులు తోలుకొని వెళ్తారు పొలాల్లోనికి అవి మేపడానికి. అలాగే డానీ అనేటువంటి ఈ చిన్న అబ్బాయి కూడా వాళ్ళ డాడీకి ఉన్నటువంటి ఆ కంచర్ గాడిదల్ని, మ్యూల్స్ని తోలుకొని పొలంలోనికి వెళ్తూ ఉండేవాడంట. చక్కగా తను కర్ర తీసుకొని వాటిని నడిపించుకుంటూ అలాగా చిన్న చిన్నగా కొట్టుకుంటూ ఉంటే అవి దారిలో వెళ్తూ ఉండేవంట. చక్కగా రోజు వెళ్ళి పొలంలో ఉండి అక్కడ ఉన్నటువంటి గడ్డి మేసి సాయంత్రానికి మళ్ళీ ఇంటికి తోలుకొస్తే చక్కగా వస్తూ ఉండేవంట. అయితే ఒక రోజున ఏమైందో తెలుసా, ఇతను తోలుకొని వెళ్తూ ఉంటే దారిలో చక్కగా మాట వింటున్నాయి, వెళ్తూ ఉన్నాయి. అయితే సడన్గా ఒక సౌండ్ వచ్చిందంట. ఏమని సౌండ్ వచ్చిందంటే, హేయ్ అని సౌండ్ వచ్చిందంట. హేయ్ అని సౌండ్ రాగానే సడన్గా కంచర్ గాడిదలన్నీ కూడా నడిచే ఆగిపోయినాయంట. కానీ త్వర త్వరగా మరి తోలుకొని పొలానికి వెళ్ళాలి కదా, కాబట్టి డానీ ఏం చేశాడంటే కర్త కొట్టి పదండి పదండి అని కొడతా ఉన్నాడంట. కొడతా ఉంటే ఆమె మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నాయంట. ముందుకు అలాగ ఒక అడుగేసేసరికి హేయ్ అని సౌండ్ వచ్చిందంట. మళ్ళీ వెంటనే ఆగిపోయాయంట. ఏంట్రా బాబు ఈ సౌండ్ అని చూస్తుంటే ఎక్కడ ఎవరు కనిపించట్లేదంట. ఎవరో ఒక తొంటరి అబ్బాయి ఆ పక్కనే దాక్కుని హేయ్ అని అరుస్తున్నాడంట. హేయ్ అని అరవగానే ఆ గాడిదలు కదలకుండా ఆగిపోతూ ఉన్నాయంట. ఈ యొక్క డానీకి చాలా విసుగొచ్చేస్తుందంట. తొందరగా వెళ్ళాలి, ఇవి ఆగిపోతానే ముందుకు కదలలేదని చెప్పేసి మళ్ళీ ఏ పదండి పదండి అని కొడతా ఉంటే మళ్ళీ రెండు అడుగులేసేసరికి హేయ్ అని అరిపిన పడుతుంటే వాడు హేయ్ అని అరిసేసరికి ఈ కంచర్ గాడిదలన్నీ కూడా ఆగిపోతున్నాయంట. డానీకి చాలా కోపం వచ్చేస్తుందంట, విసుగొచ్చేస్తుందంట. ఎవడరో బాబు ఇలా హేయ్ హేయ్ అని అరుస్తున్నాడని అంతా వెతుకుతున్నాడంట. కానీ ఎక్కడ ఎవరు కనిపించట్లేదంట. మళ్ళీ పదండి పదండి అని ఆ కర్ర పెట్టి కొడతా ఉంటే వెంటనే హేయ్ అని సౌండ్ రాగానే అవి ముందుకు వెళ్ళలేదంట. ఎంత తిప్పలు పడినా, చాలాసేపు తిప్పలు పడి అవి ఎంత అరిసినా సరే, ఎంత వెళ్ళమని
చెప్పినా సరే అవి ముందుకి వెళ్ళడం లేదంట. చివరికి అక్కడ అరిచే అబ్బాయికి విసుగొచ్చేసి ఆ హే అని అరవటం మానుకొని వెళ్ళిపోయాడంట వాడికి కూడా విసుగొచ్చి. అప్పుడు పదండి పదండి అని కొడతా ఉంటే ఆ కంచరగాడిదలు ముందుకి వెళ్ళిపోయి చక్కగా ఆ పొలంలో ఉండి అక్కడ ఉన్నటువంటి గడ్డిని మేసి తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చాయంట. పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలకించారు కదా. హే అని అరిసినప్పుడు ఆ కంచరగాడిదలు ఆగిపోతూ ఉన్నాయి. ఏంటో తెలుసా, ఆ కంచరగాడిదలకు ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటంటే తమ యజమాని అయినటువంటి ఆ డానీ అనే బాలుడు చెప్పిన మాట వినకుండా ఎవడో అరిస్తే వాళ్ళ మాట వింటూ ఉన్నాయి. అందుకే దేవుడు తన ప్రజల్ని ఏమన్నాడో తెలుసా, కంచరగాడిదల వలె ఉండకూడి అన్నాడు దేవుడు. కంచరగాడిద తన యజమాని మాట వినదు, మధ్యలో ఎవడే ఏది చెప్తే అది వింటూ ఉంటుంది. చాలాసార్లు కంచరగాడిదలాగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఏం చేస్తూ ఉంటాం, దేవుని మాట వినడం మానుకొని సాతాను చెప్పే అబద్ధాలన్నీ వింటూ ఉంటాం కదా. నిజమే కదా, అలా సాతాను చెప్పే అబద్ధాలు వింటే ఏమవుతాం, నరకానికి వెళ్ళిపోతాం. దేవుని మాట వింటే పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి పిల్లలు సాతాను అబద్ధం ఆడమన్నా, మోసాలు చేయమన్నా, దొంగతనం చేయమన్నా, ఎగ్జామ్స్లో చీటింగ్ చేయమన్నా, తల్లిదండ్రులు మాట వినవద్దు దన్నా, మనం ఏం చేయాలి, సాతానుగాడి మాట వినకూడదు, దేవుని మాట వినాలి. అబద్ధం ఆడకుండా ఉండాలి, మోసం చేయకుండా ఉండాలి, దొంగతనాలు చేయకుండా ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి, చక్కగా చదువుకుంటూ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సండేస్కు వెళ్తూ చర్చ్కు వెళ్తూ దేవునికి ఇష్టమైన పిల్లలుగా మన హృదయాల్లో కూడా మంచి పిల్లలుగా ఉంటూ దేవుని మాట దేవుని స్వరం వినేవారిగా ఉండాలి. కంచరగాడిదల వలె మనము ఉండకూడదు. ఈ కంచరగాడిదలు ఈ యజమాని మాట వినకుండా ఎవరెవరో మాట వినడం వల్ల ముందుకు అడుగులు వేయలేకపోతున్నాయి. మనము దేవుని మాట వినే వారంగా ఉంటే ముందుకు కొనసాగి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇప్పుడు ఒక కంఠిత వాక్యం నేర్చుకుందాం. కీర్తనలు 32:9. బుద్ధిజ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. కీర్తనలు 32:9. పిల్లలు ఇప్పుడు మీరు పంపిన క్రాస్ చూద్దాం. చాలా బాగుంది పిల్లలు, నాకు చాలా నచ్చింది. సరే పిల్లలు, ఇప్పుడు ప్రేయర్ చేసుకొని సండే స్కూల్ ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈరోజు సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రభువ, కంచరగాడిదల వలె మీ మాట వినని స్థితిలో మేము ఉండకుండా ఎప్పుడు కూడా ఈ పిల్లలందరూ మీ మాట వింటూ మీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. వారి చదువులను వారి తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. బాయ్ పిల్లలు.